గాజువాక 66వ వార్డు ఇంద్రా కాలనీ మాజీ కమిషనర్ లంకలత మరియు లంక యువసేన ఆధ్వర్యంలో సంజీవని బ్లడ్ బ్యాంక్ వినోద్ సహకారంతో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గాజువాక శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, గాజువాకలో కరోనా వైరస్ సందర్భంగా విధులు నిర్వహిస్తున్న గాజువాక సీఐ కృష్ణమూర్తిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో 66వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మహమ్మద్ ఇమ్రాన్, వార్డు అధ్యక్షుడు సౌకత్ అలీ, మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు. మాజీ కౌన్సిలర్ శ్రీమతి లంక లత గారి ఆధ్వర్యంలో ఇక్కడ సంజీవని బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో అమ్మవారు మార్చేస్తున్న క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్యంగా గౌరవనీయులు సర్పంచ్ పక్కనటువంటి కృష్ణమూర్తి గారు వచ్చారు. అలాగే దీంట్లో పెద్దలు శ్రీబాబు గారు, కార్పొరేటర్ సోదరు రఫీ గారు, అలాగే వార్డు అధ్యక్షి మోహన్ వాసు గారు, అలాగే సీనియర్ నాయకులు సోదరులు జగన్ గారు, అలాగే నాయకులు సీనియర్ నాయకులు నాగేశ్వరరావు గారు, అలాగే జోగ సత్యనారాయణ గారు అందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా నేను ఎవరైతే బ్లడ్ డొనేట్ చేశారో బ్లడ్ డొనర్స్ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈరోజు హాస్పిటల్స్లో కానీ లేకపోతే బ్లడ్ బ్యాంక్స్లో కానీ రెండు నిలువలు లేవు అని చెప్పేసి చాలామంది ఒకలాంటి ఆందోళన కూడా సందర్భంలో మరి సోదరి పడి మంచి క్యాంప్ ఏర్పాటు చేసి మరి నిజంగా ఈ జరిగింది. ఈ కరోనా టైంలోనే బ్లడ్ అంటే అందరూ ఇవ్వడానికి భయపడతారు. అదేది లేకుండా ప్రాబ్లం మేము ఉన్నాం ముందునే అని చెప్పేసి వాళ్ళందరూ వచ్చి బ్లడ్ ఇవ్వడం జరిగింది. కానీ గర్భిణీ స్త్రీలకి అలాగే మన ప్రాబ్లం అనేది ఒక్కొక్కరిలోనూ ఉంటుంది. అదే తలసేమియా అన్న జబ్బుతో బాధపడిన వాళ్ళకి నెలకి రెండు సార్లు బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ బ్లడ్ లేక అలాంటి పేషెంట్లు ఏమైనా ఇబ్బందుల్లో పడితే అలాంటి పేషెంట్లు కూడా ఉన్నారన్నట్టుగా లెక్కల్లోని ఈ రోజు బ్లడ్ క్యాంప్ పెట్టడం జరిగింది. కానీ ఇది పార్టీకి, కులానికి, మతానికి అతీతంగా పెట్టాము. ఎందుకంటే 66వ వార్డులో ఇంద్రాకొండలో ఉన్న యూత్ దేవత యూత్కి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన ఈ యూత్ అందరికీ కూడా మంచి సందేహాన్ని ఇచ్చారు. ఒక రక్త పుట్టు ఒక జీవితాన్ని కాపాడుతూ ఉంది. అదే నినాదంతో ఇక్కడ యావర్జ్ యూత్ అందరూ కూడా ప్రతి ఒక్కరు తమ తమ వంతు కృషి చేసి ఈ కరోనా సమయంలో కూడా ఇంత పాండమిక్ టైంలో కూడా మనం ఈ రక్త శుభ్రాన్ని మనిషి ప్రాణాన్ని కాపాడినందుకు రక్తం అవసరమైనప్పుడు మనం ఇచ్చిన ఈ రక్త డొనేషన్ క్యాంపుల ద్వారా వచ్చినటువంటి దాన్ని సేవ్ చేసి ఏ గ్రూపు రక్తం అవసరమని చెప్పి ఆ గ్రూప్కి ఇలాంటి నాయకుల్ని సంప్రదింపులు చేసి వాళ్ళ ద్వారా ఆ రక్తాన్ని తీసుకొని వాళ్ళ ప్రాణాలను కాపాడాలని చెబుతుంటుంది.